పెళ్లికి బాజా మోగింది, కుమారి శ్రీమతి కానుంది. ఆ పాట మరవరి కోసమో కాదు, మన ట్రెండ్ సెటర్ భరేళక కోసమే. తెలంగాణ ఎన్నికల ముందు ఎవరికీ తెలియని ఈమె ఒక్క నామినేషన్తో తెలుగు స్టేట్స్లో ఫేమస్ అయిపోయింది. ఎన్నికల తర్వాత కాస్త మీడియా ముందుకు రావడం తగ్గించినాక తాజాగా పెళ్లి చేసుకుంటున్నట్లు వీడియో రిలీజ్ చేసి షాక్ ఇచ్చింది. వరుడు ఎవరు, పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్నలకు సమాధానం కూడా ఓ వీడియోతో క్లారిటీ ఇచ్చింది. వీరి ప్రీ వెడ్డింగ్ వీడియో రిలీజ్ చేసి వరుడిని రిలీజ్ చేసింది. బర్రెలక్క అలియా శిరీష అక్క ఇది వరకు ఎవరికి తెలియదు, కానీ తెలంగాణ ఎన్నికల పుణ్యమాని అందరికీ తెలిసింది. నిరుద్యోగుల కోసం ఎమ్మెల్యే అయ్యి వారికి ఉద్యోగాలు వచ్చేలా చేస్తానంటూ కొల్లాపూర్ నుండి నామినేషన్ వేసింది. ఆ తర్వాత మీడియా చూపు ఆమెపై పడింది, ఫలితంగా ఫేమస్ అయింది. ఎన్నికలలో ఓడిపోయినా విషయం పక్కన పెడితే శిరీష ఇప్పుడు అత్తారింట్లో అడుగు పెట్టబోతోంది. మార్చి 28న శిరీష వెంకటేష్ను పెళ్లి చేసుకోబోతుంది. వెంకటేష్కు శిరీషకు ఇదివరకే పరిచయం ఉండగా అది పెళ్లి పీటల వరకు వెళ్ళింది. తాజాగా శిరీష రిలీజ్ చేసిన శుభలేఖలో అన్ని డీటెయిల్స్ తెలియజేయగా ఇప్పుడు మరో తన ప్రీ వెడ్డింగ్ వీడియో రిలీజ్ చేసింది. శిరీష వెంకటేష్ ఇద్దరు ఈ ప్రీ వెడ్డింగ్ సాంగ్లో నవ్వుతూ ఆనందంగా చిన్న చిన్న స్టెప్పులు వేశారు. వెస్టర్న్ ట్రెడిషనల్ లెటర్స్లో ముద్దుగా కనిపించారు. ముఖ్యంగా శిరీష చీరకట్టులో అందంగా కనిపించింది. హైదరాబాద్లో ఉన్న టాప్ ప్లేస్లో వీరు చట్టాపట్టాలు వేసుకొని తిరిగినట్లుగా సాంగ్ను చిత్రీకరించారు. ఇద్దరి కోసం స్పెషల్గా ఈ సాంగ్ రాయించింది బరెలక్క. పాటలో వధూవరుల పేర్లు వచ్చేలా ప్లాన్ చేసింది. శిరీష ఫైనల్లీ పెళ్లి చేసుకోబోతుంది, కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతుంది. ఇక ఈ విషయం తెలిసిన బర్రెలక్క ఫాలోవర్స్ ఆమెకు కంగ్రాట్స్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక బర్రెలక్క వెంకటేష్ను పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండాలని, నిరుద్యోగుల కోసం ఆమె చేస్తున్న పోరాటం కూడా ఆగకూడదు అని అంటున్నారు. మీరు కూడా మీ విషెస్ను కామెంట్స్లో బర్రెలక్కకు తెలియజేయండి.